జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్పై ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించకపోతే తన పేరును మార్చుకుంటా అన్నారు. పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ను ప్రజలు తరిమేస్తారని చెప్పారు. కేంద్రంతో తనకు మంచి సంబంధాలున్నాయని చెబుతున్న పవన్ కు ఏపీ సమస్యలు తీర్చే సత్తా లేదా అంటూ ప్రశ్నించారు. మిమ్మల్ని ఓడించి పంపకపోతే పద్మనాభం కాదు, నా పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటాను. ఎరువులవా మేము మీకు ఓటేసేయడానికి, మీ సేవకులవా, మీ బానిసలవా మేము ఓటేసేయడానికి, మీ అందరూ అమ్ముడైపోయి జాత, మీకున్న జబ్బుని మాకు అడ్డుకడతారా మా ప్రజలకి? పద్ధతులు మార్చుకుని, సమస్యలు తెలుసుకుని, ఎవరేంటో తెలుసుకుని మాట్లాడడం నేర్చుకోండి. సభలో మాట్లాడేసి మీ మీ ఇష్టం వచ్చిన మాట్లాడుతుంటే ఇంకా అర్థబద్ధం లేకుండా మాట్లాడడం, వాటికి మేము సమాధానం చెప్పడం కాదు. పవన్ గారు, మీరు కూర్చుని ప్రెస్ మీట్ పెట్టి అన్ని రకాల ప్రశ్నలు వేయండి, అన్ని రకాల ప్రశ్నలు సమాధానం చెప్తాను. అంతేగాని నోరు ఉంది కదా, ముఖం రంగు ఉంది కదా, నేను తిడితే పడవు కదా అనే మాట చెల్లదు. ఇక్కడ చెల్లదు. తొందరలో మీ పార్టీ కూడా బ్యాకప్ చేసుకోవడానికి రెడీ చేసుకోండి. పెట్టాపడి తన్ని తరివేస్తారు మిమ్మల్ని. పిచ్చే గోదా, పోలవరం, విశాఖ స్టీల్ ప్లాంటు, ఈ మూడు అంశాలు ప్రస్తుతాలు సమస్యలండి. వీటి మీద దృష్టి పెట్టండి. మీ చేతన అయితే దమ్ముంటే అంతేగా కూటమికి కాళ్ళు పెట్టుకున్నాను ఎందుకంటే మాటలు మీ పలుకుబడి ఏమాత్రం చూపించండి అయ్యా. ఇంచేపు నా మీద దాడి చేయడమేనా? మీ చేసే సత్తా లేదా? చేయించలేరా? ఇప్పటికే చాలామంది చెప్తూ ఉన్నారు మీద పార్టీల్లో పనిచేసిన వాళ్ళు. కోట్లాది రూపాయలు తగలేసుకున్నాం, కోట్లాది రూపాయలు స్టిక్కల కోసం ఇచ్చాం. నాశనం అయిపోయాం మేము, నాశనం అయిపోయాం. సినిమాలో నటించండి, రాజకీయాల్లో నటించొద్దు అని చెప్పేసి మీ పార్టీలో పనిచేసిన అందరూ మిమ్మల్ని అడుగుతూ ఉన్నారు. వాడికి సమాధానం చెప్పండి.